వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూసేద్దాం. ఫ్రైడే రోజు వచ్చినటువంటి మార్కెట్ ఫాల్ ఒక షార్ప్ ఫాల్ కింద మనం చూడాలి. మార్కెట్ యొక్క ఆల్ సపోర్ట్ లెవెల్స్ అన్నిటిని బ్రీచ్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది గ్లోబల్ మార్కెట్స్లో వచ్చినటువంటి ఫాల్ మరియు దానికి ప్రధాన కారణం కనుక మనం చూసినట్లయితే బాండ్ ఈల్డ్స్ యుఎస్లో నియర్లీ 1.6% ఇయర్లీ హైక్ టచ్ చేయడంతో ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అనేది మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ కింద రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా యూరోపియన్ మార్కెట్స్లో కూడా బాండ్ ఈల్డ్స్ అనేవి నెగిటివ్ టెరిటరీ నుంచి కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి మూవ్ అవడానికి ఇది ఒక ప్రధాన కారణం కూడా మనం చూడాలి. అంతేకాకుండా జియోపొలిటికల్ ఇష్యూస్ కూడా మార్కెట్స్ మీద ఎక్కువ ప్రభావితం చూపించడంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక నెగిటివ్ ట్రెండ్లోకి రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ కనుక చూసినట్లయితే మార్కెట్ స్ట్రక్చర్ అనేది ఒక పాజిటివ్ జోన్లోనే ఉంది. ఈ మార్కెట్ ఒక బుల్ మార్కెట్లో ఒక షార్ప్ డిక్లైన్ కిందనే మనం చూడాల్సిన అవసరం కింద ఉంది. ప్రస్తుతం వచ్చినటువంటి డిప్ని ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో తిరిగి మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏదైతే స్టాక్స్లో షార్ప్ కరెక్షన్ ఉండేయో అటువంటి స్టాక్స్లో మళ్ళీ తిరిగి ఎంటర్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని బిల్డప్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఇది ఒక చక్కటి అవకాశం కిందనే మార్కెట్లో చూడాలి. ఎందుకంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ లెవెల్తో ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సైడ్ వేస్లో ఎమర్జింగ్ మార్కెట్స్కి ఇండియన్ మార్కెట్స్కి ఎస్పెషల్లీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈగర్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రస్తుతం ప్రణాళికలు ఇంకా రచిస్తూ ఉన్నారు. కొంత ఆల్రెడీ అమౌంట్ రావటం మనం చూసాం. ఒక హై రైజ్ అనేది ఎఫ్ఐఐ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం చూసాం. ఫిబ్రవరి నెలలో కూడా యాజ్ ఆన్ డేట్ నియర్లీ $4 బిలియన్ ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రావడం జరిగింది. ఈ యొక్క ఎఫ్ఐఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా రానున్న రోజుల్లో ఈ ఇండియన్ మార్కెట్స్లోకి కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుతం మార్కెట్లో వచ్చినటువంటి ఈ షార్ప్ డిక్లైన్ని ఒక చక్కటి అవకాశం కింద చూసి ఇన్వెస్ట్ చేయండి. వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో చూసినట్లయితే ఫ్రైడే యొక్క షార్ప్ డిక్లైన్ నుంచి మార్కెట్స్ కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ హై క్యాష్ లెవెల్లో ఉండటం జరిగింది. సో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ మార్కెట్స్ మీద గ్లోబల్ క్యూస్ యొక్క ప్రభావం అనేది ఎక్కువ చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ప్రస్తుత లెవెల్స్లో మదర్స్ అండ్ సుమి సిస్టమ్స్ కనుక ఇన్వెస్టర్స్ బై చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 1-2 quarters మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బాండ్ ఈల్డ్స్ హైగా ఉన్నాయంటే గ్లోబల్ రివైవల్ అనేది రావడం జరుగుతుంది. సో థ్రూఅవుట్ ద వరల్డ్ ఆటో సెక్టర్స్ పాజిటివ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మదర్స్ అండ్ సుమి స్టాక్ నియర్లీ ఈ కంపెనీ 44 countries ఆపరేట్ చేస్తూ అన్ని ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్స్కి స్పేర్స్ని సప్లై చేసే కంపెనీ కింద ఉంది. ఇంక్లూడింగ్ టెస్లా కూడా మదర్స్ అండ్ సుమి ఒక కీ వెండర్ కింద ఉండటం జరిగింది. అందువల్ల ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగానే హై క్వాలిటీ మేనేజ్మెంట్ అంతేకాకుండా ప్రీవియస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో అందువల్ల మదర్స్ అండ్ సుమి ఈ రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినా ప్రస్తుత రేంజ్ నుంచి ఏమైనా ఫర్దర్ డిప్ అయినా ఇన్వెస్టర్స్ అక్యుమిలేట్ చేసినట్లయితే మంచి పోర్ట్ఫోలియో స్టాక్ కింద మీకు వెల్త్ క్రియేషన్కి ఈ స్టాకు మీ పోర్ట్ఫోలియో రానున్న రోజుల్లో ఉండబోతుంది.